హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ రోజు నా డైట్ స్టార్ట్ అయిందండి. అండ్ స్టార్టింగ్ నేను ఉన్న వెయిట్ వచ్చేసి 71.9 కేజీస్ అండ్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ రోజు నుంచి డైట్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ మీరెవరైనా కావాలి అనుకుంటే నాతో పాటు జాయిన్ అవ్వచ్చు అనమాట. అండ్ ఇప్పుడు టైం అయితే చూడండి, కనిపిస్తుంది కదా, 10:30 అయిందనమాట. అండ్ మార్నింగ్ నుంచి అయితే నేను అసలు ఏమీ తినలేదు. అండ్ నా వెయిట్ కూడా నేను మీకు చూపించాను, 71.9 ఉన్నానమాట. నా వర్క్ అంతా ఇప్పుడు కంప్లీట్ అయింది. అండ్ మా కన్నయ్య కూడా ఇప్పుడు పడుకున్నాడు అనుకోండి. అండ్ ఇప్పుడు పడుకున్నాడు కాబట్టి, అండ్ ఇప్పుడు నేను ఏ ఫుడ్ తీసుకుంటున్నాను, నేను మళ్ళీ ఎప్పుడు ఫుడ్ తీసుకుంటాను, నేను ఇప్పుడు 10:30కి తింటున్నాను కదా, నేను వీలైతే నేను ఆఫ్టర్నూన్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఫస్ట్ డే కాబట్టి కొంచెం ఆకలి అవుతుంది. నేను చూద్దాము, నేను ఆకలి అయితే 3 meals అనమాట, మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ 5:30 లోపు తినేసేయాలి. అండ్ చూద్దాం, నేను 2 meals ట్రై చేస్తాను ఈ రోజుకి ఎలా ఉంటుందో. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఇలాంటి డైట్ చేయాలని కాదు, మీరు బాగా స్ట్రాంగ్గా ఉంటే, మీకు అన్నీ బాగుంటే చూడండి ఈ డైట్ ఎలా మీకు యూజ్ అవుతుందో ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను నేనేం ఫుడ్ తీసుకుంటున్నాను అని చెప్పేసి. అండ్ నేను టైం కూడా కౌంట్ చేస్తాను 10:30 తర్వాత. చలో. అండ్ ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తానండి. నేనైతే ఇది ఇడ్లీ పిండి తీసుకున్నాను, నేను దోశ పిండి తీసుకోలేదు. అండ్ ఇందులో ఒక ఉల్లిపాయ వేసాను, ఒక చిన్న ఉల్లిపాయ అండ్ ఒక చిన్న టమాటా, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఈ మొత్తాన్ని బాగా కలిపేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు నేను ఇది ఒక దోశలాగా వేసుకుంటాను, పెద్దది ఒకటే వేసుకుంటానండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు టమాటా కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట. అండ్ నేను ఇంకొకటి చూపిస్తాను నేను మీకు. ఒక చిన్న గిన్నె తీసుకోండి, ఇందులో ఇవి వచ్చేసి ఇన్స్టంట్ ఓట్స్ అన్నమాట. ఇవి మనకి బయట దొరుకుతాయి మార్కెట్స్లో. ఇందులో మనకి రాగి, బాదం, అన్ని కార్న్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే, బాడీలో ఈ రాగి వచ్చేసి మంచి ఐరన్ ప్రోటీన్ అది దొరుకుతుంది. అండ్ ఓట్స్ వచ్చేసి ఫైబర్ కాబట్టి అది అందుతుంది. అండ్ కార్న్ కూడా చాలా మంచిది బోన్స్కి, అందుకని చెప్పేసి నేను ఇందులో బాదం కూడా ఉంటుంది. అన్నీ కలిపి ఇలా మనకి బయట ఇన్స్టంట్గా అమ్ముతారు, ప్రతిరోజు నేనైతే తింటాను అది. నేను ఇప్పుడు ఒక దోశ వేసుకున్నాను, దోశలాగా వేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి పల్లి చట్నీ. అండ్ ఒక ఫ్రూట్ తీసుకుంటున్నాను, ఏదన్నా ఒకటి, యాపిల్ తీసుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా ప్రతిరోజు 3 ఖర్జూర అయితే తినాల్సిందే డైట్లో ఉన్నవాళ్ళు. అండ్ ఇది వచ్చేసి పాలు పోసుకొని ఒక 5 minutes నానబెట్టుకుంటే మీరు తినడానికి మీకు రెడీ అయిపోతుంది అన్నమాట. ఇది నా బ్రేక్ఫాస్ట్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను, ఇదిగోండి నేను మీకు చూపించాను కదా, ఇదన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి నేను ప్రిపేర్ చేసుకునేసరికి నాకు దగ్గరగా చూసారు కదా 11 అవుతుందన్నమాట. అండ్ ఇప్పుడు నేను ఇది తీసుకుంటాను. అండ్ చూద్దాం నాకు ఈ మధ్యలో ఏమైనా నీరసం వస్తుందా, లేదంటే నేను ఎన్నింటికి మళ్ళీ తింటాను, ఈ గ్యాప్ ఎంత ఇస్తాను అనేది చూద్దాము. ఇన్ కేస్ మీరు ఎవరన్నా ఫస్ట్ డే మీరు ఇంత టైం దాకా ఉండకపోతే మీరు 6 to 6 పెట్టుకోండి. మార్నింగ్ 6 2 meals అయితే 6 to 6 పెట్టుకోండి. ఈ మధ్యలో వాటర్ తీసుకోవచ్చు, లెమన్ వాటర్ తీసుకోవచ్చు, ఏదైనా ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు. మరీ అంతగా డైట్ చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా ఇన్ని గంటలు మనం ఉంటున్నామంటే ఆటోమేటిక్గా కొంచెమన్నా వెయిట్ తగ్గుతాం. చూద్దాం ఈ 1 week ఏం తగ్గుతానో. చలో, నేను తింటున్నాను, నాకు చాలా ఆకలి అవుతుంది అనమాట. నాకు ట్రైపాయిడ్ కొంచెం ప్రాబ్లం వచ్చింది, లేదంటే ట్రైపాయిడ్ పెట్టి మీకు చూపించేదాన్ని. నేను రేపు నుంచి ట్రై చేస్తాను. ఓకేనా, ఇప్పుడు నేను తింటున్నాను. నెక్స్ట్ మళ్ళీ టైం నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే దగ్గరగా 11 అవుతుంది అనమాట. నేను ఈరోజు నా ఫస్ట్ డే డైట్ 11కి స్టార్ట్ చేస్తున్నాను. చలో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 3:15 అవుతుంది అనమాట. కనిపిస్తుంది కదా, 3:15 అయింది ఎగ్జాక్ట్గా టైము. నేను తింటమే 11కి తిన్నాను కాబట్టి నాకెందుకో అస్సలు ఆకలి అవ్వలేదు ఇవాళ. అందుకని నాకెందుకో రైస్ కూడా తినాలి అనిపించలేదు. అందుకని నేను కొన్ని ఫ్రూట్స్ కట్ చేసుకున్నాను.
కివీ ఫ్రూట్ ఇంకా కుకుంబర్ అన్నమాట ఇవి కట్ చేసుకున్నాను. నాకైతే ఆకలి అయితే ఏమీ లేదు, అస్సలు తినాలని కూడా అనిపించట్లేదు, ఎందుకో తెలీదు. నేను ఒకవేళ తింటే నేను ఈరోజు 5-6 లోపే తింటే ఒక పుల్కా అండ్ ఒక కర్రీ చేసుకొని తినేస్తాను. అండ్ ఈరోజుకి అదే నా కంప్లీట్ ఫుడ్ మెను అన్నమాట. చూద్దాం రేపటికి నేను ఎన్ని గ్రామ్స్ తగ్గుతానో నేను మీకు చూపిస్తాను. అండ్ ప్రెజెంట్ అయితే ఇవి తింటానన్నమాట. అంత ఆకలిగా లేదు కాబట్టి ఫ్రూట్స్ తోటి ఈ ఇప్పుడు ఈ ఈ డేని ఈ హాఫ్ డేని కంప్లీట్ చేస్తాను, ఓకేనా. అండ్ ఈవినింగ్ చూద్దాం ఆకలి వేస్తే ఏం తింటాను అండ్ ఏం కొంచెం వెరైటీస్ చేస్తానో చూద్దాం, ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ అయిపోయిందనమాట. టైం అయితే 5:30 అలా అయింది. ఇప్పుడు నేను 2 చపాతీ చేసుకుంటాను అండ్ ఈ చపాతీలోకి నేను కర్రీ చూపిస్తాను నేను మీకు. ఇది వచ్చేసి రా కర్రీ అన్నమాట. నేను వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు నేను ప్రతిరోజు ఈ కర్రీ తీసుకునేదాన్ని. ఒక ఉల్లిపాయ, టమాటా ఇంకా కీరదోసకాయ ముక్కలు ఈ 3 కలుపుకోండి ఫస్ట్. ఇది రా కర్రీ అండి, మనం కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఇలాగా ఈ 3 బాగా కలుపుకోండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అన్నమాట. నాకు ఈ కర్రీ అయితే చాలా ఇష్టం. ఇది ప్రతిరోజు నేను ఈవినింగ్ ఒక పులక అండ్ ఈ కర్రీ తినేసేదాన్ని అనమాట. అండ్ ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి, మనం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇందులో నేను కొద్దిగా ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కలుపుకొని ఈ మొత్తాన్ని కలిపేసుకొని ఇప్పుడు నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఏదైతే చపాతీ చేసుకుంటున్నాను నేను. నేను ఆఫ్టర్నూన్ కూడా తినలేదు, చాలా బాగా ఆకలిగా ఉందన్నమాట. అండ్ నేనైతే ఇదిగోండి, నేను ఇక్కడ పెద్ద సైజే చేసుకున్నాను, ఒక 2 చేసుకున్నాను. ఇందులో వచ్చేసి టమాటా కర్రీ, రా కర్రీ చేసుకున్నాను అండ్ ఒక పెద్ద చెంబుడు మజ్జిగ చేసుకున్నాను అన్నమాట. అండ్ ఇది నేను 5:30-6 లోపే ఫినిష్ చేసేస్తున్నాను అన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే నేను ఫినిష్ చేసేస్తున్నాను. ఇంకా నాకు కొంచెం బయటకు వెళ్ళాల్సిన పని ఉంది, ఇప్పుడు నేను బయటకు వెళ్ళబోతున్నాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 1 ఫాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అండ్ ఇది ఫస్ట్ డే. ఈరోజు నేను ఎంత వెయిట్ తగ్గాననేది రేపు నేను చెక్ చేసుకొని రేపటి వీడియోలో నేను మీకు చూపిస్తాను, ఎర్లీ మార్నింగ్ అసలు తగ్గానా లేదా అండ్ రేపటి డైట్ ఏంటో కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఈవినింగ్ అయితే నేను 2 పుల్కా తిన్నాను అండ్ టమాటా కర్రీ తిన్నాను. అండ్ ఇంకా నైట్ ఆకలి వేస్తే నేను దానిమ్మకాయ కానీ ఇంకేదన్నా ఫ్రూట్ ఒకటి తీసుకుంటాను. అండ్ ఫస్ట్ డే ఇలా కంప్లీట్ అయింది. కాకపోతే మధ్యాహ్నం ఏం తినలేదు కదా, కొంచెం నీరసంగా అనిపిస్తుంది అన్నమాట. అండ్ రేపు మాత్రం కొంచెం కార్బోహైడ్రేట్స్ అనేది వెళ్ళాలి నాకు, అదనమాట ఈరోజు బ్లాగ్. చూద్దాం రేపు ఏం జరుగుతుందో, బాయ్.